Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is water chemicals and related substances. Okay, water chemicals and related substances. Neeru, rasayanalu, mariyu, vatiki sambandhinchina padarthamula gurinchi telusukunedi. ఈ వాటర్ కెమికల్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్ టాపిక్ వచ్చేసి మనకి యూనిట్ 6. ఓకే, ఎంఎల్టీలో 6th చాప్టర్. ఇందులో మనం వచ్చేసి ఈరోజు ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్. ప్యూరిటీ మీన్స్ శుద్ధత, అంటే శుభ్రంగా ప్యూర్గా ఉన్న వాటిని, అంటే శుద్ధంగా ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్, మనం ఉపయోగించే రసాయనాలు ప్యూరిటీగా ఉండే వాటి గురించి తెలుసుకుందాము. ప్యూరిటీ కెమికల్స్ మీన్స్ సబ్స్టెన్సెస్ యూజ్డ్ ఇన్ ద అనలైసిస్ ఫర్ డయాగ్నోసిస్ మస్ట్ బి ప్యూర్ సో యాజ్ టు గెట్ రిజల్ట్ విత్ అక్యురసీ. మనకు ఎప్పుడైనా మనము ఈ మనం ఉపయోగించే సబ్స్టెన్సెస్ ఆర్ కెమికల్స్ కానీ లైక్ రియేజెంట్స్ కానీ ఏవైనా సబ్స్టెన్సెస్ మనం అవి ప్యూరిటీగా ఉండాలి. లేదు అని అంటే అవి ప్యూరిటీగా లేనప్పుడు వాటిని మనము ఉపయోగిస్తే మనకు వచ్చే టెస్ట్ యొక్క రిజల్ట్ అనేది రాంగ్ వస్తుంది. కాబట్టి మనము ప్యూరిటీ కెమికల్స్ని మాత్రమే ఉపయోగించాలి. అందులో మనకు వచ్చేసి ప్యూరిటీ కెమికల్స్లో గ్లూకోజ్ అండ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్స్ రెండు మనకి 99% ఆఫ్ ప్యూరిటీగా దొరుకుతాయి. ఒకటి గ్లూకోజ్ రియేజెంటు అండ్ సెకండ్ వన్ ఇస్ ద సోడియం క్లోరైడ్ అనే రియేజెంట్. ఈ రెండు రియేజెంట్స్ మాత్రం 99% ఆఫ్ ప్యూరిటీగా మనకి అవైలబిలిటీ ఉంటాయి మార్కెట్లో. దెన్ నెక్స్ట్ మిగతా రియేజెంట్స్ ఉంటాయి కదా, చాలా రియేజెంట్స్ ఉంటాయి కదా, యూరియా, క్రియాటినిన్ రియేజెంట్స్ ఇలాంటివి చాలా రియేజెంట్స్ కొంచెం ఇంప్యూరిటీగా ఉంటాయి అన్నమాట, అంటే అశుద్ధతగా ఉంటాయి. చాలా మాత్రం ఈ రెండు మాత్రమే 99% ఆఫ్ మనకి ప్యూరిటీ కెమికల్స్గా లభిస్తాయి. మిగతావి కొన్ని మాత్రం, ఇంకా కొన్ని కొంచెం ఇంప్యూరిటీగా సొల్యూషన్స్ మనకి బయట దొరుకుతుంటాయి. దెన్ నెక్స్ట్ ఇందులో మనము ప్యూరిటీ, మనకి ఇప్పుడు లైక్ ఇప్పుడు మీకు ఒక లాంగ్ క్వశ్చన్, ప్యూరిటీ ఆఫ్ డిఫైన్ ద ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్ అని అడిగినా, లేకపోతే రైట్ అబౌట్ ద ప్యూరిటీ కెమికల్స్ అని చెప్పి లాంగ్ క్వశ్చన్ అడిగితే టోటల్గా మనము ఇదంతా రాస్తాము. లేదా మనకి షార్ట్ క్వశ్చన్స్ లైక్ అడితే ప్యూరిటీ మీన్స్ ఇంప్యూరిటీ అంటే ఏంటి, ప్యూరిటీ అంటే ఏంటి, అనలైసిస్ మీన్స్ డిఫైన్ ద అనలైసిస్, డిఫైన్ ద ప్యూరిటీ అని చెప్పి షార్ట్ క్వశ్చన్స్ లైక్ అడిగినప్పుడు మనం ఇవి షార్ట్గా కూడా రాయవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి టోటల్గా నేను లాంగ్ క్వశ్చన్ లాగా చెప్తున్నాను. అందులో మనకి ఇప్పుడు షార్ట్ క్వశ్చన్లో లైక్ అనలైసిస్ అండ్ డిఫైన్ అనలైసిస్ అని అంటాం కదా, షార్ట్లో 2 marks కాబట్టి మనం షార్ట్ లైన్ రాసిస్తాం. లేదా లాంగ్ క్వశ్చన్కి ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్, డిఫైన్ ద ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్ ఆర్ రైట్ అబౌట్ ద ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్ అని అడిగినప్పుడు టోటల్ ఇదంతా రాయాలి. ఇందులో మనం వచ్చేసి ప్యూరిటీ, ప్యూరిటీ మీన్స్ శుద్ధత అని అంటాము. ప్యూరిటీ మీన్స్ స్టేట్ ఆఫ్ నాట్ కంటైనింగ్ ఎనీ ఇంప్యూరిటీ. ప్యూరిటీ మీన్స్ స్టేట్ ఆఫ్ నాట్ కంటైనింగ్ ఎనీ ఇంప్యూరిటీ. ఎలాంటి అశుభ్రత లేని వాటినే మనము ప్యూరిటీ కెమికల్స్ అని అంటాము. ఇవి వచ్చేసి మనకి ప్యూర్గా ఉంటాయి, ఓకే, అంటే శుభ్రంగా ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఇంప్యూరిటీ మీన్స్ అశుద్ధత. ఇంప్యూరిటీ అంటే అశుద్ధత. ఇంప్యూరిటీస్ ఆర్ ఫారెన్ సబ్స్టెన్సెస్ ప్రజెంట్ అలాంగ్ విత్ ద కెమికల్స్ విచ్ ఎనీ ఎఫెక్ట్ ద రిజల్ట్స్ ఆఫ్ అనలైసిస్. ఈ ఇంప్యూరిటీలో వచ్చేసి ఫారెన్ సబ్స్టెన్సెస్ అంటే మలిన పదార్థాలు యాడ్ అయ్యి ఉంటాయి. మలిన ఫారెన్ సబ్స్టెన్సెస్ మీన్స్ మలిన పదార్థాలను కలిగి ఉన్న కెమికల్స్ని మనము ఇంప్యూరిటీ కెమికల్స్ అని అంటాము. వీటిని ఉపయోగించి మనము టెస్టులు చేసినట్టయితే, ఏదైనా టెస్టులు అనలైసిస్ చేసినప్పుడు మనకి రాంగ్ రిపోర్ట్ వచ్చేసి రాంగ్గా వస్తుంది, వాటి యొక్క వాల్యూస్ వచ్చేసి రాంగ్గా వస్తాయి. దెన్ నెక్స్ట్ అక్యురసీ మీన్స్ ఖచ్చితత్వం. అక్యురసీ మీన్స్ ఖచ్చితత్వం. అక్యురసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నియర్నెస్ ఆఫ్ ద మెజర్డ్ వాల్యూమ్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ టు ఇట్స్ ట్రూ వాల్యూ. ఈ అక్యురసీ అనేది ఏంటి, మనకి మనం చేసే టెస్ట్ యొక్క వాల్యూస్ ఉంటాయి కదా, మనం మెజర్ చేసే వాల్యూస్ వచ్చేసి కరెక్ట్గా రావడం అన్నమాట. అక్యురసీ ఫ్లూయిడ్స్ని ఉపయోగించినప్పుడు మనం టెస్టులు చేసినప్పుడు వాటి యొక్క మెజర్మెంట్ తీసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ అనేది మనకి
ఖచ్చితంగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ఖచ్చితంగా వస్తుంది. దెన్ నెక్స్ట్ అనలైసిస్. అనలైసిస్ని మనము విశ్లేషణ అని అంటాము. అనలైసిస్ని విశ్లేషణ అని అంటాము. రీసొల్యూషన్ ఆఫ్ ఏ కెమికల్ కాంపౌండ్స్ ఆర్ స్పెసిమెన్ డిటర్మినేషన్. ఏ విశ్లేషణ చేస్తాము అని అంటే కెమికల్స్ యొక్క అనలైసిస్ ఆర్ స్పెసిమెన్ యొక్క ఆర్ శాంపుల్ అని అంటాము. స్పెసిమెన్ అనవచ్చు, శాంపుల్ అని అంటాము. అంటే లైక్ బ్లడ్ శాంపులే కానీ, యూరిన్ శాంపుల్సే కానీ, స్టూల్ ఆల్ హోల్ బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ మనము శాంపుల్స్ అని అంటాము. ఆర్గాన్స్ని స్పెసిమెన్ తీసి అనలైసిస్, ఆర్గాన్ ఉంటుంది కదా అవయవాలను తీసి, ఆ అవయవాన్ని స్పెసిమెన్ తీసి మనం టెస్ట్ చేసేదాన్ని స్పెసిమెన్ అని అంటాము. ఓకే, ఈ స్పెసిమెన్స్ ఆర్ శాంపుల్స్ ఆర్ ఈ యొక్క కెమికల్ డిటర్మినేషన్లో వచ్చేసి మనకి కెమికల్ డిటర్మినేషన్స్కి మనము ఈ అనలైసిస్ని ఉపయోగిస్తాము. ఓకే, అనలైసిస్ అంటే ఏంటి? రీసొల్యూషన్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ ఆర్ స్పెసిమెన్ డిటర్మినేషన్. ఓకే, లేదా డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిమెన్స్ ఆర్ శాంపుల్స్ ఆర్ కెమికల్స్ అని చెప్పి కూడా రాస్తాము. దెన్ నెక్స్ట్ క్వాలిటేటివ్ అనలైసిస్ అంటే గుణాత్మక విశ్లేషణ. క్వాలిటేటివ్ అనలైసిస్ మీన్స్ గుణాత్మక విశ్లేషణ. డిటర్మినేషన్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఇన్ ప్రజెంట్ ఇన్ ద కెమికల్ కాంపౌండ్స్. మనకి క్వాలిటేటివ్ అనలైసిస్ అంటే ఏంటి? డిటర్మినేషన్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కెమికల్ కాంపౌండ్స్. ఈ గుణాత్మక విశ్లేషణలో మనము ఏం డిటర్మినేషన్తో ప్రతి ఒక్క కెమికల్స్లో ఉండే ఈచ్ కాంపోనెంట్, కెమికల్స్లో ఉండే ఒక్కొక్క కాంపోనెంట్స్ యొక్క విలువలని కూడా మనము విశ్లేషించడానికి ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ పార్షల్ అనలైసిస్, పరిణాత్మక విశ్లేషణ. పార్షల్ అనలైసిస్ మీన్స్ పరిణాత్మక విశ్లేషణ. డిటర్మినేషన్ ఆఫ్ సెలెక్టెడ్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ద శాంపుల్. ఇది వచ్చేసి మనకి పార్షల్ అనలైసిస్లో మనం వచ్చేసి సెలెక్టెడ్గా ఒక శాంపుల్లో ఉండే ఏదైనా, లైక్ ఇప్పుడు మనకి బ్లడ్ శాంపుల్ ఉందనుకోండి, అందులోంచి మనము గ్లూకోజ్ని కనుగొంటున్నాము. ఈ పార్షల్ అనలైసిస్లో మనం తీసుకున్న శాంపుల్లో నుండి ఏదైనా ఒకదాని గురించే, ఒకే ఏదైనా సెలెక్టెడ్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ద శాంపుల్, మనం తీసుకున్న ఏదైనా ఒక శాంపుల్లో నుండి ఒకే ఒక కాంపౌండ్ ఆర్ కాన్స్టిట్యూయెంట్ గురించి మనము తెలుసుకోవడము, దాన్నే మనము పార్షల్ అనలైసిస్, పరిణాత్మక విశ్లేషణ అని అంటాము. దెన్ నెక్స్ట్ కంప్లీట్ అనలైసిస్, మొత్తం విశ్లేషణ. కంప్లీట్ అంటే మొత్తం, మొత్తం విశ్లేషణ. డిటర్మినేషన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద శాంపుల్. మనం ఏమిటి, ఈ ప్రతి ఒక్క శాంపుల్లో ఉండే ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి అనలైసిస్ చేసేదాన్నే కంప్లీట్ అనలైసిస్ అని అంటాము. దెన్ నెక్స్ట్ ప్రీషియస్. ప్రీషియస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ నియర్నెస్ అమాంగ్ ద మెజర్డ్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ. మనం తీసుకున్న వాల్యూమ్స్, మనం తీసుకున్న క్వాంటిటీ, రియేజెంట్స్ యొక్క క్వాంటిటీని మెజర్ చేసుకుంటాము. ఎంత ఎగ్జాక్ట్గా క్వాంటిటీ, దాని యొక్క వాల్యూమ్ని, నియర్ బై వాల్యూమ్ని మనము కనుగొనేదాన్నే ప్రీషియస్ అని అంటాము. ఓకే, దీస్ ఆర్ ద ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్. ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్లో ఫస్ట్, ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్ మీన్స్ సబ్స్టెన్సెస్ యూజ్డ్ ఇన్ ద అనలైసిస్ ఫర్ డయాగ్నోసిస్ మస్ట్ బి ప్యూర్ సో యాజ్ టు గెట్ రిజల్ట్ విత్ అక్యురసీ. మనం తీసుకునే కెమికల్స్ అంటే డయాగ్నోసిస్ పర్పస్లో మనం తీసుకునే కెమికల్స్ అవి ప్యూరిటీగా ఉంటే రిజల్ట్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది, ఖచ్చితంగా రిజల్ట్ కూడా మనకి ఖచ్చితంగా వస్తుంది. మనం తీసుకునే కెమికల్స్ ప్యూరిటీగా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. మనకి మార్కెట్లో అవైలబుల్ అయ్యేటివి 99% ఆఫ్ మనకి ఒక షుగర్ గ్లూకోజ్ రియేజెంట్ అండ్ సోడియం క్లోరైడ్ రియేజెంట్ 99% ఆఫ్ మనకి ప్యూరిటీ కెమికల్గా దొరుకుతుంది. మిగతా ఉన్న రియేజెంట్స్ వచ్చేసి కొంచెం మలినత్వాలతో కలిగి ఉండి దొరుకుతుంది అన్నమాట. మనకి మోర్ ఆఫ్ ప్యూర్గా దొరికేవి గ్లూకోజ్ అండ్ సోడియం క్లోరైడ్ రియేజెంట్స్. దెన్ నెక్స్ట్ ప్యూరిటీ అనగానేమి? ప్యూరిటీ మీన్స్ స్టేట్ ఆఫ్ నాట్ కంటైనింగ్ ఎనీ ఇంప్యూరిటీ. ఎలాంటి అశుద్ధత లేని కెమికల్స్నే మనము
ప్యూరిటీ కెమికల్స్ అని అంటాము. ఓకే, ఎలాంటి ఇంప్యూరిటీస్ లేనివి అంటే అశుద్ధత, ఎలాంటి మలినాలు కానీ ఎలాంటి డస్ట్ లేని వాటిని మనము ప్యూరిటీ కెమికల్స్ అని అంటాము. దెన్ నెక్స్ట్ ఇంప్యూరిటీ అంటే అశుద్ధత. ఇంప్యూరిటీ మీన్స్ అశుద్ధత. Impurities are foreign substances present along with the chemicals which any affect the result of analysis. ఏమైనా మలిన పదార్థాలు కలిగి ఉన్న కెమికల్స్ని మనము ఇంప్యూరిటీ కెమికల్స్ అని అంటాము. ఓకే, ప్యూరిటీ కెమికల్స్ అంటే ఎలాంటి మలిన పదార్థాలు కలిగి లేని వాటిని మనము ప్యూరిటీ కెమికల్స్ అంటాము. మలిన పదార్థాలు కలిగి ఉన్న వాటిని ఇంప్యూరిటీ కెమికల్స్ అని అంటాము. ఫారెన్ సబ్స్టెన్సెస్ మీన్స్ మలిన పదార్థాలు, ఇతరత్ర బయట నుండి వచ్చి అందులో కలిసే వాటిని మనం ఫారెన్ సబ్స్టెన్సెస్ అని అంటాము. దెన్ నెక్స్ట్ అక్యురసీ, ఖచ్చితత్వం. అక్యురసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నియర్నెస్ ఆఫ్ ద మెజర్డ్ వాల్యూమ్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ టు ఇట్స్ ట్రూ వాల్యూ. మనం ఎప్పుడైతే మనము కరెక్ట్గా ఉండే రియేజెంట్ని, దాని యొక్క అక్యురసీని కలిగి ఉంటే, ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్న రియేజెంట్ని తీసుకుంటే మనం చేసే టెస్ట్ యొక్క రిజల్ట్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకే, మనం తీసుకునే వాల్యూస్, మనం మెజర్ చేస్తాం కదా వాల్యూస్ని, ఒక టెస్ట్ డిటర్మినేషన్ అయిన తర్వాత దాని యొక్క వాల్యూని మెజర్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది. దెన్ నెక్స్ట్ అనలైసిస్. అనలైసిస్ మీన్స్ విశ్లేషణ అని అంటాము. రీసొల్యూషన్ ఆఫ్ ఏ కెమికల్స్ కాంపౌండ్స్ ఆర్ స్పెసిమెన్ డిటర్మినేషన్స్. మనము ఈ అనలైసిస్ దేనికి చేస్తాము, కెమికల్స్ యొక్క అనలైసిస్ ఆర్ శాంపుల్స్ అనలైసిస్. మనము కెమికల్స్ని ఉపయోగించి బ్లడ్ శాంపుల్ని తీసుకొని అందులో ఉండే వాటిని కనుగొనడానికి, అంటే డిటర్మినేషన్ చేయడానికి మనము ఈ అనలైసిస్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. ఓకే, అనలైసిస్ మీన్స్ విశ్లేషణ అని అంటాము. మనం కెమికల్ కాంపౌండ్స్లో ఉండే విశ్లేషణ ఆర్ శాంపుల్ డిటర్మినేషన్ అని కూడా అనవచ్చు. ఓకే, శాంపుల్ గురించి తెలుసుకోవడం అండ్ కెమికల్స్ గురించి తెలుసుకోవడాన్ని కూడా మనము అనలైసిస్ అని అంటాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటేటివ్ అనలైసిస్ అంటే గుణాత్మక విశ్లేషణ. క్వాలిటేటివ్ అనలైసిస్ మీన్స్ గుణాత్మక విశ్లేషణ. డిటర్మినేషన్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కెమికల్ కాంపౌండ్స్. మనం వచ్చేసి ఇందులో ఏం డిటర్మినైన్ చేస్తాము, ప్రతి ఒక్క కాంపౌండ్, ఈచ్ కాంపోనెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కెమికల్ కాంపౌండ్స్. కెమికల్స్లో ఉండే ప్రతి ఒక్క కాంపౌండ్ గురించి, ఈచ్ కాంపోనెంట్ గురించి మనము అనలైసిస్ విశ్లేషణ చేసేదాన్నే మనం వచ్చేసి క్వాలిటేటివ్ విశ్లేషణ అని అంటాము. దెన్ నెక్స్ట్ పార్షల్ అనలైసిస్, పరిణాత్మక విశ్లేషణ. డిటర్మినేషన్ ఆఫ్ సెలెక్టెడ్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ద శాంపుల్. ఇక్కడ వచ్చేసి మనము సెలెక్ట్ చేసుకుంటాం ఏదైనా, ఇప్పుడు లైక్ మనకి బ్లడ్ శాంపుల్ ఉందనుకోండి, అందులోండి ఏదైనా ఒకటి లైక్ గ్లూకోజ్నే కానీ, యూరియా కానీ, క్రియాటినిన్ కానీ, లైక్ ఎలక్ట్రోలైట్స్ కానీ, ఇలాంటి వాటిని మనము విశ్లేషణ చేయడానికి చేసే వాటి దాన్నే మనము పార్షల్ అనలైసిస్ అని అంటాం. అంటే శాంపుల్లో నుండి ఏదైనా ఒకదాని గురించే విశ్లేషణ చేసేదాన్ని పార్షల్ అనలైసిస్ అని అంటాము. దెన్ నెక్స్ట్ కంప్లీట్ అనలైసిస్ మీన్స్ మొత్తం విశ్లేషణ. కంప్లీట్ అనలైసిస్, డిటర్మినేషన్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద శాంపుల్. మనము శాంపుల్లో ఉండే ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి తెలుసుకుంటాము. ఇక్కడ ఏంటి, గుణాత్మక విశ్లేషణ ఆర్ క్వాలిటేటివ్ విశ్లేషణలో వచ్చేసి శాంపుల్ కెమికల్స్లో ఉండే ఒక్కొక్క కాంపోనెంట్ గురించి తెలుసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనకి పార్షల్ అనలైసిస్లో వచ్చేసి సెలెక్టెడ్గా ఒకే ఒకటి, ఏదైనా ఒకదాన్ని, శాంపుల్లో ఉండే ఏదైనా ఒకదాని గురించి ఐడెంటిఫై చేస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ అనలైసిస్లో వచ్చేసి మొత్తం కాంపోనెంట్స్, శాంపుల్లో ఉండే మొత్తం కాంపోనెంట్స్ గురించి కనుక్కునేదాన్ని మొత్తం విశ్లేషణ ఆర్ కంప్లీట్ అనలైసిస్ అని అంటాము. ప్రీషియస్ మీన్స్ ప్రీషియస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ నియర్నెస్ అమాంగ్ ద మెజర్డ్ వాల్యూమ్ ఆఫ్ క్వాంటిటీ. ప్రీషియస్ వచ్చేసి మనకి మనం తీసుకునే వాల్యూ మొత్తాన్ని గురించి తెలుసుకునేదాన్నే మనము ప్రీషియస్ అని అంటాము. మనం తీసుకునే ఏదైనా కెమికల్స్ ఉంటాయి కదా క్వాంటిటీస్, మనం తీసుకునే ఒక మెజర్మెంట్ క్వాంటిటీస్ని మనము వాటి గురించి తెలుసుకునేదే మనము ప్రీషియస్ అని అంటాము. ఓకే, దీస్ ఆర్ ద ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్. మనకు వచ్చేసి లాంగ్ క్వశ్చన్ అడిగినప్పుడు, రైట్ అబౌట్ ద ప్యూరిటీ కెమికల్స్ అని చెప్పి అడిగినప్పుడు టోటల్ ఇవన్నీ రాస్తాము. లైక్ షార్ట్ క్వశ్చన్స్ మనకి
టూ మార్క్స్ క్వశ్చన్స్కి షార్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్యూరిటీ అంటే ఏంటి, ప్యూరిటీ డిఫైన్, ప్యూరిటీ డిఫైన్, ఇంప్యూరిటీ డిఫైన్, అక్యూరసీ డిఫైన్, క్వాలిటేటివ్ అనలైసిస్ డిఫైన్, పార్షియల్ అనలైసిస్ డిఫైన్, కంప్లీట్ అనలైసిస్ అండ్ డిఫైన్ ప్రీషియస్ అని షార్ట్ క్వశ్చన్స్లో అడిగినప్పుడు ఒక్కొక్క దాని గురించి రాస్తాము. లేదా లాంగ్ క్వశ్చన్స్కి ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్, రైట్ అబౌట్ ద ప్యూరిటీ ఆఫ్ కెమికల్స్ అని చెప్పి లాంగ్ క్వశ్చన్ అడిగినప్పుడు టోటల్ ఇదంతా రాయాలి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.